Hello viewers, welcome to Ramya Recipes and Vlogs. Iroju manam amamma kalam naati vanta chesukobothunnamu. Maamma naaku nerpichindi, maamma maammaku nerpichindi vanta anedi adi enta ani anukuntunnara? Ade annam tho chese kura, annam kura. General ga mana intlo vegetables emi lenappudu ee curry anedi manaki chaala upayogapadutundi. Munduga అన్నం కూర వండుకోవడానికి ఉడికించిన అన్నం అలాగే ఆయిల్ పోపు దినుసులు మరియు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఎండుమిర్చి పసుపు ఉప్పు కారం అలాగే ధనియా పౌడర్ గార్నిష్ కోసం కొత్తిమీర తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. తర్వాత ఒక ఆనియన్ వేసుకున్నాను పెద్ద సైజ్ది. తర్వాత వాటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేవరకు. చూడండి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది. తర్వాత అందులో నేను ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. తర్వాత అన్నం వేసుకున్నాను. మనం వండిన అన్నమే చల్లార్చుకోవాలి, కాకపోతే అదేంటంటే. తర్వాత నేను అందులో వాటర్ పోసాను. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. బాగా ఉడుకుతుంది రైస్ అనేది. చూడండి మనకి బాగా ఉడుకుతుంది రైస్ అనేది. రైస్ అనేది మనకి ఉడికిపోయింది. ఉడికాక అందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత నేను అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. చూడండి మనకు రైస్ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉంచాలి. ఆలి అనేది పైకి తేలే వరకు ఉంచితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అన్నం అంతా కూడా. మనం దీన్ని అన్నంతోనే చేసుకుంటున్నాం కర్రీ అనేది కూడా. సో కొద్దిగా ఉడికితే సరిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే అన్నం కూడా రెడీ. దీనిని మీరు వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పగలరు. Thank you for watching this video. If you are like my videos, please subscribe and don't forget to click on the bell icon. Thank you.